ఈ నెల 26న కొవ్వూరు మండలం పశువేదల గ్రామం రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో పాల్గొనున్న చంద్రబాబు సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న మంత్రి జవహర్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ గ్రామంలో ప్రజల సమస్యలను పరిష్కరించాలని, ఇప్పటి వరకు 20 కోట్ల అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందని, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. మరియు గ్రామ వికాస యాత్ర, అదేవిధంగా నగర వికాస యాత్ర కూడా చేయబోతూ ఉన్నారు. ముందుగా కొవ్వూరు నియోజకవర్గంలో, కొవ్వూరు మండలంలోని పశువేల గ్రామంలో దాదాపుగా ఒక 2 గంటలు సుమారుగా ఈ గ్రామంలో గడిపి గ్రామంలో ప్రజల యొక్క సమస్యలు, అదేవిధంగా చేస్తున్నటువంటి పరిష్కారాలు, అన్నింటి కూడా అభివృద్ధిని కూడా ఆయన కళ్ళతో చూడాలని ఆశపడతా ఉన్నారు. దాదాపుగా ఈ 4 సంవత్సరాలు 20 కోట్ల రూపాయల పైగా ఈ గ్రామంలో అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామానికి ఇంకా చేయవలసినటువంటి కార్యక్రమాలు, సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రత్యేకంగా ఈ గ్రామం మీద దృష్టి పెట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈ గ్రామం రావాలని కోరుకోవడం, అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఆర్నీఓ ఏలూరు, అదేవిధంగా కొవ్వూరు తహసీల్దార్ గారు, మిగతా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏడీ గారు అందరూ కూడా ఇక్కడే ఉండి అన్ని పనులు పర్యవేక్షించుకుంటా ఉన్నారు. నేను కూడా గంట గంటకి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులని కూడా పర్యవేక్షించుకోవడానికి విర్చువల్గా కానీ ఫిజికల్గా కానీ రెండింటి కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తాం. గ్రామం యావత్తు కూడా ఏకతాటిపై ఉన్నటువంటి గ్రామం ఇది. అభివృద్ధికి దాదాపుగా 30 సంవత్సరాల పైగా నోచుకోకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ 4 సంవత్సరాలు అత్యద్భుతంగా ఈ గ్రామాన్ని 80% వరకు తీర్చిదిద్దాం. ఇంకా 20% ఉంది. మన నిలబడి రోడ్డు ఇలాంటివి కూడా R&B కూడా త్వరలో చేసుకొని పూర్తి స్థాయిలో కరెంటు ఎలక్ట్రిఫికేషన్ కానీ డెవలప్మెంట్ కానీ వచ్చే అతిథులకు ఏర్పాట్ల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధికారులు కోరడం జరుగుతుంది.